मन मुख्यमंत्री गारु కొత్త స్కీముల తోటి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవానికి కూడా ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం ఎలాగా చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు ఈ రోజు పల్నాడు ప్రాంతంలో ఉండే రైతుల యొక్క వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయటం ఇది చాలా శుభ పరిణామం రాబోయే రోజుల్లో కూడా मुख्य पल्नाडु प्रांत कुटुंबालकु संबंधी शुभ सूचक रैतुलंदरू ब्रह्मांडंगा पंटलु पंडिंचुकोनि ब्रह्मांडंगा उंडालनि मनस्फूर्तिगा नेनु कोरुकुंटू मंची मनसु तोटि मंची सदुद्देशं तोटि ई योक्क रैतुलकु संबंधी मनं रैतु कुटुंबंलो पुट्टां काबट्टि रैतुलकु संबंधी मंची पेद्द कार्यक्रमान्नि भारी एत्तुन कार्यक्रम इन राष्ट्रीय दरीदापू नूट नाब जो वारे तिरना पंडग वातावरण इदे ऊप तो जगनमोहन रेड्डी गारी नायकत् देवन दय वाल पेदवारी अच्छे ये सहाय कुड़क एन शक्त एवरना सर अड्डा अभी एक् आटंक कल अभी राबोये मूड संवस दिग्विजय का मुंक पावाल देश कार्यक्रम की प्रत्येक नह्वाची ना सोदर अगर श्रीनिवास रेड्डी गारी हृदयपूर्वक धन्यवाद आयु मनसपे मंच मेजारटी तो गेलो रेल पंद रेल इरव संवस इदे मंची मनस तोटे इंका एक्कुव मेजारिटी तोटे आयन की मी योक्क आशीस्सुलु मी योक्क दीवेनुलु मन अन्नगारु श्रीनिवास रेड्डी गारु मीरु मनस्फूर्तिगा इव्वालनि कूडा नेनु मनस्फूर्तिगा कोरुकुंटू राबोये रोजुल्लो जगनमोहन रेड्डी गारि नायकत्वंलो पल्नाडु प्रांतानिकि संबंधिंचि एडु नियोजकवर्गालकु संबंधिंचि पार्टी अभिवृद्धि विषयंलो रैतुलकु कूडा अन्नि अडगा उंटामनि कूडा ई संदर्भंगा तेलियजेस्ता उन्नानु एंदुकंटे మాచర్ల కానివండి గురజాల కానివండి వినికొండ కానివండి చిలకలూరుపేట కానివండి సత్తెనపల్లి కానివండి అన్ని నియోజకవర్గాల సంబంధించి పల్నాడు ప్రాంతంలో రైతాంగాని కాని ఈ పల్నాడు ప్రాంతంలో ఉండే ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజులు మీ అందరి కూడా అండగా ఉంటాం మీ అందరి కూడా ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ఖచ్చితంగా మన ప్రాంతంలో ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు పేద వర్గాలకు సంబంధించి పేదవారికి ఎలాగా అండగా ఉండాలో ఆయన యొక్క ఆలోచన ప్రకారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏడుగురం శాసనసభ్యులు పల్నాడు ప్రాంతం నుండి ఏడుగురం కూడా ఖచ్చితంగా పేద ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ శుభ పరిణామాలను ఇంత పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।